G20 సలహాక సదస్సుకు విశాఖ వేదిక అవుతోంది. త్వరలోనే విశాఖ సాగర్ తీరంలో వేడుకలు జరగబోతున్నాయి. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాటు చేస్తోంది. వివరాలు చూద్దాం. త్వరలోనే సాగర్ తీరంలో వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. G20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్ పెద్ద ఎత్తున సన్నాహక సదస్సులతో పాటు పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక G20 సన్నాహక సదస్సుకు విశాఖపట్నం వేదిక అవుతోంది. మార్చి 28-29 తేదీల్లో విశాఖలో సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ G20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు G20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రాయబారులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, సీఎం జగన్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణకు విశాఖలో 2 స్టార్ హోటల్స్ గుర్తించారు. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్ హోటళ్లలో 300 గదులను బుక్ చేస్తున్నారు. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సమావేశాలతో విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రాచుర్యం దక్కనుంది. భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1, 2022 G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. G20 సదస్సు కోసం 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. డిజిటల్ పరివర్తన, హరిత అభివృద్ది, మహిళా సాధికారత, యువత, రైతులు లాంటి అంశాలతో సదస్సులు నిర్వహిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.